సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్ శాతాన్ని 12% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల హామీలో భాగంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి నమ్మబలికి గిరిజనులను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా 12% రిజర్వేషన్ ఇయ్యలేని అసమర్థత లోపంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏదైతే 12% మీరే ఇస్తా అన్నారు కాబట్టి ఖచ్చితంగా గిరిజనులను ఆదుకోవాలని గిరిజనులకు విద్య ఉపాధి రంగాలలో మెరుగైన అవకాశాలు రావడానికి ఈ 12% రిజర్వేషన్ అమలులోకి వస్తే ఎంతోమంది గిరిజన బిడ్డలు ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ ఉన్నత స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12% గిరిజన బిల్లును అమలు చేయాలని చెప్పేసి జీవో తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు కనుక 12% రిజర్వేషన్ అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆనాడు 167 తీసుకొచ్చి వాళ్ళని ఆదుకున్నారు కానీ ఈరోజు మీరు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిర్రో 12% రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం గిరిజనులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ జనాభా దామాషా ప్రకారమే 12% రిజర్వేషన్ గిరిజనులు అడుగుతూ ఉన్నారు. గిరిజనులను అడిగిన దానికి 12% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిజనులకు వాళ్ళపైన మీరు మీకు కనుక చిత్తశుద్ధి ఉండట్టయితే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.